యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటలో అక్రమ రిజిస్ట్రేషన్లకు రద్దు చేయాలని రాజాపేట తహసీల్దార్ కార్యాలయం ముందు మూడవ రోజు రైతులు నిరాహార దీక్ష చేపట్టారు. మేము రాజాపేటకు చెందిన మరి గ్రామం పాముకుంట కురారము జాల మరి పేద రైతులము దయచేసి ఒకసారి మనం దృష్టించాలి. ఎందుకంటే ఇప్పటికీ మూడు రోజులు ఇంకా మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఉద్యమం ఆపదలుచుకోలేదు. ఎందుకంటే మాకున్న బాధ దయచేసి ప్రతి ఒక్కరు గుర్తించాలని మేము బతిమలాడుకుంటున్నాం. ఎందుకంటే మరి ఒక్కొక్కరము మనుకున్నామని ఆ రకం కూడా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా గట్టిగా ఎదిరిస్తే మరి వెళ్ళిపోయి మరి ఇంకో తన సెటిల్మెంట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ఈ రకంగా మరి జాల పాముకుంట కురారం మరి ఈ పరిధిలో ఉన్న రైతులను ఇబ్బంది బహు ఇబ్బందిగా పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు మరి దేనికోసం పెడుతున్నారు మనకు మాత్రం తెలియదు, కానీ డబ్బుకు మరి వాళ్ళు కక్కుర్తి పడి మరి ఒక్కొక్కరు ఆంధ్ర వ్యక్తులు ఇక్కడికి వచ్చి తెలంగాణకు వచ్చి భూములు మరి కొంటున్నారు. ఇక్కడ ఉన్న దళారులు వారికి అమ్మిస్తున్నారు. వాళ్ళు ఎవరంటే ప్రమోద్ ఈ రకంగా చేయడం జరిగింది. దయచేసి ఒకటి విషయం ఏంటంటే ముఖ్యంగా మరి ఇట్లా చేస్తున్నప్పుడు మా రైతులు మేమే, మా తల్లిదండ్రులు రైతులంటే కన్న తల్లితో తండ్రితో సమానం. వారినే మేము అన్యాయం చేస్తున్న ఒకసారి వాళ్ళు గుర్తించవలసిన విషయం ఉన్నది దీన్ని బట్టి చూస్తే. అయితే ఎందుకంటే నిజంగా మా అందరికి కూడా న్యాయం జరగాలని మరి మన డిపార్ట్మెంట్ కూడా వాళ్ళందరూ కూడా న్యాయం చేకూర్చాలని బతిమలాడుకునొచ్చు. ఈ చిన్న ఉపన్యాసం ముగిస్తుంది. యాదాద్రి జిల్లా రాజాపేట మండల్ కురారం జాల గ్రామ పాముకుంట గ్రామస్తులం మా యొక్క కానటువంటి భూములు వాళ్ళ నుండి మా పేరున విరాసత్ కానటువంటి భూములను దొంగ వ్యక్తులతోని పాస్బుక్లు దొంగ పాస్బుక్లు చేపించి వాటికి చట్టబద్ధత లేని రిజిస్ట్రేషన్లు చేసుకుంటూ అట్టి సర్వే నెంబర్లు ఆస్తులకు పొందం లేని రిజిస్ట్రేషన్ చేసుకొని ధరణి పోర్టల్లోనే పట్టదారు పాస్బుక్ రానికి రిజిస్ట్రేషన్ అవుతుంది, వెను వెంటనే మొటేషన్ అవుతుంది, వెను వెంటనే పాస్బుక్ వస్తుందని లేనిపోని ప్రకటనలు చేసి పేద ప్రజానికానికి అస్తవ్యస్తంగా గురి చేయడం అవుతుంది. కావున ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే అక్కగారు గొంగిడి సునీత గారు మా కుర్రారం జాలకు పాముకుంటకు సంబంధించిన భూములను తక్షణము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి దీని మీద ఇట్లాంటి భూములను న్యాయ విచారణ జరిపించి న్యాయ విచారణ కమిటీ వేసి మా భూములు మాకు ఇప్పించేటట్టు దీనికి ఉదాహరణగా రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ అథారిటీ లేదనుకుంటే దానికి ఎగ్జాంపుల్గా ఇంతకుముందు నిజామాబాద్ కలెక్టర్ ఎలాంటి చొరవ తీసుకొని అయినా ఫేక్ డాక్యుమెంట్లు ఎట్లా క్యాన్సిలేషన్ చేసి ఎవరి భూములో వాళ్లకు స్వాధీనపరిచినారో అదేవిధంగా మన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరు ఆధ్వర్యంలో జరగాలని కుర్రారం జాల పాముకుంట గ్రామస్తులము కొంగిడి సునీత అక్క ద్వారా న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాము. జై. మాది యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం గ్రామం కుర్రారం. మా అవ్వయ్య సంపాదించిన జాగలు జాల కుర్రారం ఇట్లా ఉన్నాయి, పాముకుంటాయి, ఇవన్నీ కలిసి ఉన్నాయి, అన్నీ పక్క పక్కనే ఉంటాయి. అయితే మా నాయన చనిపోయింది 1990 చనిపోయాడు. 2006 రిజిస్ట్రేషన్ చేసాడు, వేరేటల్ల పోటర్ పెట్టి చేశారు. మా నాయన లేకున్నా కానీ ఈయన బాలమల్లి అన్న మైనే వ్యక్తి అని పోటర్లు పెట్టి రిజిస్ట్రేషన్ చేశారు. రిజిస్ట్రేషన్ చేసినాక ఇప్పుడు మేము తిరుగుతూ ఉన్నాం, చేస్తూ ఉన్నాం, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఎక్కడ తిరిగినా ఏం సంబంధం లేదు. ఎంఆర్ఓ అనే కానీ కలెక్టరే కానీ గుంగుడి సునీత మహేందర్ రెడ్డి మేడమే కానీ మా జాగలు మాకు అప్పుడే తీసి కేసీఆర్ తీసి తీసుకుపోయాయినా మా జాగలు మాకు చెయ్యాలను, మా జాగలు మాకు ఇప్పించాలని మీకు మనీ చేస్తున్నాం. నేను ఇంతటితో ముగిస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం అవనూరు గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి వచ్చిన అడిషనల్ కలెక్టర్ కిమ్యా నాయక్ ను గ్రామ రైతులు తమ ధాన్యాన్ని దళారులకు అమ్ముకుంటూ నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏంటి
మేమేందంటే ఇక మాకు ఈ పునాస వండలేక మా భూములల్ల సన్నవారు వేసాం. ఇదే ఆనందం చూసి ఇక ఒక 10 రోజులు ముందు చెప్తే మేము కూడా అమ్ముకోకపోదు. ఇదే సెంటర్లు అమ్ముకుందాం. మా బాధ మా బాధ ఏంటంటే గది, నేను చెప్తున్నది గది. అది కూడా ఫస్ట్ 15 రోజుల ముందుగా రిక్టర్ అయిపోగానే సగం మంది మన ప్రాంతీయులే మన సారు మాట మీద మన అధికారుల మాటల మీద గౌరవం ఉంచి కాకపోతే ఇప్పుడు మనం కొనము అని ఇప్పుడు ఎట్లయితే కొనగలుగుతున్నాము వీళ్ళకు కూడా ఏదైనా బోనస్ లెక్క ఇలా ఖర్చులు సరే అన్ని ఖర్చులు నా పేరు శ్రీకాంత్ ఆవునూరు ముస్తాబాద్ మండల ఆవునూరు గ్రామం. మేము గత సీజన్లో 18 ఎకరాలు వ్యవసాయం చేసేవాడిని. కేసీఆర్ ఇప్పుడు చెప్పిన విధానం బట్టి రైతు వ్యవసాయం మొత్తానికి వడ్లు వరేయొద్దని చెప్పి అన్నుడితోటే మొత్తం బీడు పెట్టినాము. బీడు పెట్టిన దానికి ఇప్పుడు వడ్లు కొంటుండు కాబట్టి మేము వేయని దానికి ప్రభుత్వం మమ్మల్ని ఆర్థికంగా ఆదుకోవాలి. ఇప్పుడు ఈ వేసిన దాన్ని కూడా కట్ కాకుండా వరి ధాన్యాన్ని తీసుకోవాలి. గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదలపై టీఎస్పీఎస్సీ శనివారం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గ్రూప్ వన్ పై ఇప్పటికే దశల వారీగా సమావేశాలు నిర్వహించిన కమిషన్ శనివారం మరోసారి సమావేశమవుతుంది. అంశంపై అన్ని శాఖలను సమన్వయం చేసుకుని 1-2 సార్లు క్షేత్రస్థాయిలో చర్చించింది. 3 వారాల క్రితమే గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉన్నా ప్రభుత్వం ఇంటర్వ్యూలను రద్దు చేయడంతో వాయిదా పడింది. దీనితో పాటు కొత్త జోనల్ వ్యవస్థ నేపథ్యంలో ఎలాంటి సమస్యలు రాకుండా కమిషన్ జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. గతంలో జరిగిన పొరపాట్లను అధ్యయనం చేసి మళ్లీ అలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటుంది. 2-3 శాఖల నుంచి వచ్చిన నివేదికలను కొన్ని సవరణల కోసం పంపినట్లు తెలిపింది. ఇక ప్రస్తుతం ఇవన్నీ ఓ కొరికి వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించి నోటిఫికేషన్ జారీపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కమిషన్ వర్గాలు తెలిపాయి. టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందని, అందుకే ప్రతిపక్షాలు అసహన రాగం అందుకుంటున్నాయని 6 ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఈ గుండు అరవింద్ ఎంపీ, నిజామాబాద్ ఎంపీ గిరివింద గురివింద అరవింద్ ఉస్మానీ హాస్పిటల్ కోయరు. ఆయన మెదడు కూడా ఖరాబ్ అయింది కదా, నెత్తి ఎండల తిరిగి తిరిగి ఏం మాట్లాడుతున్న అర్థం అవుతలే, మెంటల్ ఎక్కింది ఆయనకు. ఉస్మానీ హాస్పిటల్ కాడికి వచ్చారు. అక్కడ ఇద్దరు కలిసి మళ్ళీ ఒక పేషెంట్ని అడిగారు, అరే ఏమైందా ఇది, ఉస్మానీ హాస్పిటల్ డాక్టర్ని చూపించుకున్నారు. చూపించుకున్న తర్వాత ఆ పేషెంట్ని అడిగిరి, ఇది ఉస్మానీ హాస్పిటల్ ఎవరు కట్టించారంటే ఆయన కూడా నయమాలూం అన్నాడు. అరే ఏడవో తాడు హైదరాబాద్ అంతా నయమాలూం అంటారని చెప్పి ఆ నుంచి మెల్లగా బీజేపీ భవన్కి బయలుదేరి వస్తూ వస్తూ ఉంటే తోవల ఏడుస్తూ ఒక శవం కనబడ్డది ఎదురుంగి ఎత్తుకొని పోతురు. అరే ఇంతమంది వేలాది మంది తరలిస్తురయ్యా, మేము ఉస్మానీ హాస్పిటల్ నుంచి బీజేపీ ఆఫీస్ కోతున్నాం. పొంగ పొంగ చూస్తూ ఉంటే ఏమో ఎవరయ్యా ఏమైందా అంటే వాడు చనిపోయిందని చెప్పకుండా ఎవరు చనిపోయారా అంటే నయమాలూం అన్న. అరే ఏమో నయమాలూం, ఈ రాష్ట్రం అంతా నిర్మించినోడు నయమాలూం చనిపోయినట్టని వీడు ఏడుస్తుండు. బండి సంజయ్ ఏడుస్తుండు, వాడిని పట్టుకొని ఈ నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు ఏడుస్తుండు. వీళ్ళిద్దరు ఏడవంగా గాంధీ భవన్ నుంచి రేవంత్ రెడ్డి వస్తుండు. ఆయన సరే మనం ముగ్గురం కలిసి రోజు పొద్దున్న లేతే కేటీఆర్ మీద మాట్లాడితే హెడ్ లైన్స్లు ఉంటామని చెప్పి హెడ్ లేకుండా మాట్లాడతాం, ఏమైందిరా అని ఈడు అడిగింది బండి సంజయ్ గుండు అరవింద్ని, నిజామాబాద్ ఎంపీని ఈ ఎంపీ, ఆ నిజామాబాద్ కేడీ నెంబర్ 1 ఎంపీని ఈ బేడీ మల్కాజ్గిరి బేడీ రేవంత్ రెడ్డి ఎంపీ అడిగారు. అరే ఏమైందా అంటే
అరే ఏం చెప్పాలా నయమాలం అని చెప్పి రైల్వే స్టేషన్ నుంచి హైదరాబాద్ అడుగు మొత్తం అడుక్కుంటూ వస్తున్నాం పాదయాత్ర బంద్ చేసుకొని ఏడవైనా కానీ నయమాలం నయనయమాలం అంటారు. ఈడ కూడా అడిగితే చనిపోయింది నయమాలం అంటే ఇంత గొప్ప నిర్మాత ఇంజనీర్ చనిపోయిన ఏడుతున్నాం అంటే వాడు ఇళ్ళం పట్టుకొని ఏడ్చింది ముగ్గురు రేవంత్ రెడ్డి బండి సంజయ్ అరే వీళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే ఇట్లుంది వీళ్ళ దిమాగ్. వీరు హైదరాబాద్ గురించి అభివృద్ధి గురించి తెలంగాణ గురించి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అభివృద్ధి గానం గురించి మాట్లాడమంటే ఎక్కడ మాట్లాడతారు ఇక మాట్లాడడానికి వాళ్ళకి వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు తెలంగాణలో ఏం నిధులు వచ్చినాయో తెలియవు. గౌరవ మంత్రి వారిలో కేటీఆర్ గారు ఏమన్నారండి చాలా స్పష్టంగా గిన్ని లక్షల కోట్లు మేము కడుతున్నాం 3,68,790 కోట్లు మేము కడుతూ ఉన్నాం కేంద్రానికి మాకు వచ్చింది 1,68,000 కోట్లు మాత్రమే మీకు దమ్ముందా ఛాలెంజ్ స్వీకరించండి ఒకవేళ ఇది తప్పైతే నా మంత్రి పదవిని కూడా నేను రాజీనామా చేస్తా రిజైన్ చేస్తా మీరు చెప్పి మీరు కోరుకున్నది చేస్తా అని చెప్పి మంత్రి వారు చాలా స్పష్టంగా చెప్పారు. దీని మీద మాట్లాడరా అంటే ఈ ధర్మపూర్ అరవింద్ వారు ధర్మపూర్ అరవింద్ కాదు D4 ఒక దొంగ ఎంపీ ఒక దగుల్ బాజీ ఒక డ్రామా ఎంపీ ఒక డకాయిత్ దొంగల సంఘంకు నాయకుడు అయినటువంటి అరవింద్ వారి నోటికి ఇష్టం వచ్చినట్టు గౌరవ మంత్రి కేటీఆర్ గారి మీద మాట్లాడుతూ ఉన్నాం. మేము అడిగింది ఈ లెక్క ఈ లెక్కల తేడాలు ఉంటే తీసుకురా నీకు దమ్ముంటే కేంద్రంలో లెక్కలు తీసుకురా లేకపోతే ఆర్టీఐ ద్వారా అప్లై చేసుకొని తెచ్చుకో ఈ ఛాలెంజ్ను స్వీకరించు ఇది మాట్లాడరా నాయన అంటే ఒకరోజేమో దళితులను అవమానించిండు దళిత ఏదైతే చట్టం ఉందో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఉందో ఆ అట్రాసిటీ చట్టాన్ని అవమానించిండు మొన్నటికి మొన్న పసుపు రైతులను అవమానపరిచిండు బాండ్ పేపర్ రాసి ఇప్పుడేమో ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మొన్ననే అంతకు ఇప్పుడేమో వీళ్ళని అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే నువ్వు ఈ తప్పుడు మాటలు బంద్ చేసి అరవింద్ గారు ఏదైతే ఉన్నారో ఈ తప్పుడు మాటలు బంద్ చేయి నువ్వు గౌరవ మంత్రి వారి మీద చెప్పిన లెక్కలు ఈ తప్పుడు మాటలు అన్నీ చెప్తూ ఉన్నాడు. మేము రైల్వేలకు పైసలు ఇచ్చినాం మేము ఇంకో దానికి పైసలు ఇచ్చినాం మేము వైకుంఠ ధామాలకు ఇచ్చినాం నువ్వు ఇచ్చింది కదా గవర్నర్ పాలన ఉన్న రాష్ట్రంలో కూడా ఇవన్నిటికీ డబ్బులు వస్తూ ఉన్నాయి బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఇవన్నిటికీ డబ్బులు వస్తూ ఉన్నాయి అవి కాక ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం నుంచి మేము కట్టిన ట్యాక్సీల నుంచి ఎన్ని ట్యాక్సీలు వస్తున్నాయో చెప్పాయా అంటే ఈ నయమాలు మెంపులు గారు ఇప్పటిదాకా నేను కథ చెప్పినట్టుగా వీళ్ళకి ఏం తెలియదు లెక్కలు తెలియవు వచ్చేది తెలియదు తెప్పించేది తెలియదు వరి గురించి మాట్లాడమంటే వరి కొనుగోలు విషయంలో ఒక్కరోజు కూడా కేంద్ర మంత్రిని కలవలేరు ఇల్లు ఈ టూరిస్ట్ మినిస్టర్ కానీ ఈ ముగ్గురు C3 ఎంపీలు చెల్లెరా చిచోరా చీప్ క్వాలిటీ ఎంపీలు ఎప్పుడు కూడా కేంద్రంలో ఇవన్నీ కలవలే కాబట్టి వీళ్ళిద్దరిని కూడా మేము నయమాలు మెంపులుగా అంటే ఏం తెలియని ఎంపీలుగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అరవింద్ ఈయన అరవింద్ కాదు నాకు గురువింద ఈయన గురువింద గింజ కథ తెలుసుగా మీ అందరికీ ఆయన గురువింద గింజ కింద ఎంత నలుపు ఉంది అనేది తెలియదు కానీ హెడ్లైన్స్లో రావడానికి మాత్రం హెడ్ లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఈ నాయకులు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. ఇక మాట్లాడితే ఇంకోటి బుల్డోజర్లు అంటాడు బుల్డోజర్ల కథ చెప్తా మేక్ ఇన్ ఇండియా పోయి ఫేక్ ఇన్ ఇండియా అయింది ఇక ఈ పువ్వు గుర్తు ఇది ఈ పువ్వు గుర్తు కాస్త ముదిరి పువ్వు ముదిరి బుల్డోజర్గా మారిపోయింది మేము పువ్వు గుర్తుగా వస్తాం బుల్డోజర్లు అయి బుల్డోజ్ చేస్తాం మీరు కట్టిన నిర్మాణాలను కూల్చేస్తాం వ్యవస్థలను అర్ధాంతంగా రాద్ధాంతం చేస్తాం మీ మీద దాడులు చేస్తాం మిమ్మల్ని వెంబడిస్తాం బుల్డోజర్లతో అని చెప్పి ఈ పువ్వుని బుల్డోజర్లుగా మార్చేసారు ఈ బీజేపీలు. ఇది వారి కథ. మేక్ ఇన్ ఇండియా అన్నాడు ఇగో మేక్ ఇన్ ఇండియా పోయి బుల్డోజర్ ఇండియాగా మారిపోయింది మేక్ ఇన్ ఇండియా కాస్త ఫేక్ ఇన్ ఇండియా మారిపోయి బుల్డోజర్ ఇండియాగా మాట్లాడి ఓడు స్టంట్ మాస్టరు ఓ టెంట్ మాస్టర్ వీడేమో అరవింద్ గారు స్టంట్ మాస్టరు వాడేమో టెంట్ మాస్టరు వరుసపెట్టి మన దళితులను అవమానించినటువంటి వ్యక్తి తర్వాత ఇందాక చెప్పినట్టుగా నిన్న ప్రత్యేకంగా ఎల్లమ్మ తల్లి మా దగ్గర ఎల్లమ్మ అంటే చాలా ఫేమస్ ఎల్లమ్మ గుడి కుద్వాన్పూర్లో ఉంటుంది అక్కడ ఆ ఎల్లమ్మని నిన్న అవమానపరిచే విధంగా నిన్న మళ్ళీ మాట్లాడతారు వీళ్ళ గౌడ కులస్తులంతరూ మా నియోజకవర్గంలో తెలంగాణలో వీని దిష్టి బొమ్మగా అలబెడతారు వీడు పొద్దున్న లేస్తే హిందూ అంటాడు హిందువులకు వ్యతిరేకమైన తల్లి మేమంటాం కుద్వాన్పూర్ ఎల్లమ్మ దగ్గర పోయి దండం పెట్టుకొని అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని మేమంటాం ఇక వీడేమో ఇట్లా మాట్లాడతారు ఒకసారి వినాలమ్మా మీడియం ఏమంటాడంటే ఎల్లమ్మ తల్లిని పట్టుకొని ఇట్లాంటి మాటలు మాట్లాడతావు ఆ మాటలు నేను మాట్లాడితే నాకు పాపం తగ్గుతుంది మళ్ళా
చాలా పవర్ఫుల్ మా ఎల్లమ్మ తల్లి. మేము వందల మేకలు కోసి ప్రతినిత్యం దండం పెడతాం. అంటే హిందుత్వాన్ని కూడా, హిందూ సోదరులు కూడా, మొన్నటిదాకా ఆర్మూర్లో పసుపు రైతులు ఉరికిచ్చి కొట్టిరు. నిన్న భర్తీ పూజ కథ చెప్పిండు ప్రెస్ మీట్లో. నిన్నే కదరా బాబు 3 కిలోమీటర్లు ఉరికిచ్చి కొట్టిరు ఆర్మూర్ పసుపు రైతులు అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. కేటీఆర్ ఒక తెలంగాణ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్, మీరేమో కేటీఆర్లకు బ్రాండ్ అంబాసిడర్. ఈ రేవంత్ రెడ్డి, ఈ రేవంత్ రెడ్డి ఏమో బేడి రేవంత్ రెడ్డి, వాడేమో కేడీ నంబర్ రేవంత్, కేడీ నంబర్ అరవింద్. వీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ మంత్రి వారు కేటీఆర్ గారి మీద మాట్లాడితే పెద్ద లీడర్ అవుతాం, ఆయన అవమానిస్తే మాకు బాగా గొప్ప పేరు వస్తుంది, పేపర్ హెడ్లైన్స్లలో మేము వస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ అనే వ్యక్తి ఒక సింహం లాంటోడు, మీరు ఊర కుక్కల్లాగా. పులిని చూసి నక్కల వాతలు పెట్టుకుంటే పులి అవుతుందా? పులికి షార్కలు పెట్టుకుంటే కుక్క పులి అవుతుందా? ఊర కుక్కల్లాగా మాట్లాడుతున్నారు, పిచ్చి కుక్కల్లాగా మాట్లాడుతున్నారు. పిచ్చి కుక్కలు మాట్లాడితే, పిచ్చి కుక్కలు కరిస్తే ఎట్లయితే ఆగమైపోయి దావఖానలలో ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఏరి పరేషాన్ని ఆగమైపోయి మాట్లాడతారు, అట్లా మాట్లాడుతూ ఉన్నారు ఈ సీ3 ఎంపీలు. చిల్లరగా మాట్లాడడం, చిచోరగా మాట్లాడడం ఒక ఎంపీ, ఇంకొక మా ఎంపీ చీప్ క్వాలిటీగా మాట్లాడడం, దమ్ముంటే మంత్రివారు ఛాలెంజ్ చేశారు, ఆ ఛాలెంజ్ని స్వీకరించారు. ఇక వీడితే నిజాంబాల మా సోదరమణి కవితక్క గారు, ఆమె ఒక సోదరమణి, ఆడబిడ్డ, బతుకమ్మ, ఆమెను పట్టుకొని సింగిల్ వాడుతో చెల్లెని పోటీ అయ్యి అంటాడు. ఒకసారి అంటాడు దిమాక్ లేనోడు, దిమాక్ ఖరాబ్ అయ్యి ఆగమైనడు నేను జీవన్ రెడ్డి, నేను ఆర్మూర్లో పోటీ చేస్తా అంటాడు. మళ్ళీ ఇంకోసారి అంటాడు నేను ఎంపీగా అధిష్టానం ఆదేశిస్తే మరి భయపడుతున్నావు బిడ్డ, రమ్మని చెప్పినా కదా నా మీదకి పోటీకి రమ్మని చెప్పినా నేను. మళ్ళీ నిన్న నిన్నటి ప్రెస్ మీట్లో మీడియా మిత్రులు అడుగుతారు, అడిగితే లేదు నేను ఎంపీగా పోటీ చేస్తా, నిజామాబాద్లో పోటీ చేస్తా. నిజామాబాద్లో కార్పొరేట్గా పోటీ చేస్తావా, ఆర్మూర్లో కౌన్సిలర్గా పోటీ చేస్తావా? లేవు, నీ పోటీ ఎక్కడ? స్పష్టమైన వైఖరితో ఉండాలి. పొద్దంతా అబద్ధాలు మాట్లాడడం, లుచ్చతనం మాట్లాడడం, ఈ నై మాలు అని లెక్క, ఏం అర్థం కాని లెక్క మాట్లాడడం, సబ్జెక్టు లేనోళ్ళ లెక్క మాట్లాడడం, చదువు సంఖ్య లేనోళ్ళ లెక్క వాడు మాట్లాడడం, వాడు ఏడీ కాదు కేడీ నంబర్ 1గా మాట్లాడడం. నువ్వే స్వయంగా ఇయ్యాల ఆయన మళ్ళీ అవినీతి గురించి మాట్లాడతారు. ఇంకో మాట బిఎం స్కామ్ అట, అసలు A to Z దాకా, A4 అదాని స్కామ్ నుంచి జెడ్ వరకు స్కాములు చేసింది ఇయ్యాల బీజేపీ ప్రభుత్వం. కిటికీలను ఒక్కటి దోసుకపోతే దర్వాజలను దోసుకపోయింది బీజేపీ ప్రభుత్వం. ఒకటి కిటికీలను దోసుకపోతే ఒకటి దర్వాజలు. 1,100,000 కోట్ల దొంగ సొమ్ము బ్యాంకులను ముంచిన దేశం బయటకు పంపించింది మీరు. ఇక మాట్లాడితే ప్రతి 3 నెలలకు ఒక్కడు కేటీఆర్ గారు మీ వెంట్రుకలిస్తాడా అంటారు. వీడికి ఎంత మమకారమో నాకు అర్థం కాదు. ఈ సీ3 ఎంపీ గారు ఓ రేవంత్ రెడ్డి గారు ఒకసారి కేటీఆర్ గారిని వెంట్రుకలియండి అంటాడు. దాని తర్వాత బండి సంజయ్ గారు వాడు సభలో కేటీఆర్ గారు మీ వెంట్రుకలియండి, నేను ఎయిర్లెస్ ఎంపీని నాకు వెంట్రుకెళ్ళేవని వీడంటాడు. తర్వాత ఈ గుండు అరవింద్ వాడంటాడు నాకు ఎంట్రీ కలియండి అని నిన్న ఆయన మాట్లాడుతుంది. అరే మీకు అంత షోక్ ఉంటే నేను మంత్రి గారిని ఒప్పించి ఆ బొచ్చు వీకి మీకు ఇస్తా, మీ ఎయిర్ ప్లాంటేషన్ పెట్టుకొని మీ గుండు మీద. ఈ తొండి సంజయ్ గారు, ఈ గుండు అరవింద్ గారు, ఈ నెత్తి మీద ఎయిర్లెస్ ఎంపీలు కదా మీకు లేవు కదా. మా కెమెరామెన్లు అందరికీ బాగా తెలుసు, రోజు టీవీలలో కెమెరాలు పెట్టి తీస్తారు కదా, ఒక్కొనికి ఒక ఎటుకెళ్ళేది కదా. మా ఎంపీ అని చెప్పి ఆ బొచ్చు వీకి ఇస్తాం, మీ ఎయిర్ ప్లాంటేషన్ పెట్టుకొని సీఎం రిలీఫ్ ఫండ్ కింద గౌరవ ముఖ్యమంత్రి గారితో ఒప్పించి నేను మీకు పైసలు ఇప్పిస్తాను ఎంత ఖర్చు అయితే. గిదేం షోకురా నాయన, వెంట్రు కలియండి. మరి మోడీ గారు వెంట్రు కలిపియండి, కేటీఆర్ గారు వెంట్రు కలిస్తాం, అమిత్ షా గారు వెంట్రు కలిపియండి, మీ నడ్డా గారు వెంట్రు కలిపియండి, మీ తరుణ్కు వెంట్రు కలిపియండి. మీ ఇద్దరికైతే ఎట్లా వెంట్రుకలు లేవు గారా నాయన, మిమ్మల్ని అడిగి కూడా వేస్ట్ కదా, వెంట్రుకలు లేవు కాబట్టి అంటున్నారా? కాబట్టి ఈ మీకు అంత షోకు బొచ్చు పెంచుకోవాలని ఉంటే ఖచ్చితంగా మా మంత్రి వారు ఇస్తాం, బొచ్చు మీకు ఇస్తాం, మీకు మీ నెత్తి మీద ప్లాంటేషన్ చేసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. వరుస పెట్టి అరే ఏ మాట మాట్లాడితే బుల్డోజర్లకి బుల్డోజర్లు బిడ్డ, మీకే కాదు బుల్డోజర్లు, తెలంగాణలో బీజేపీ పైన రాజకీయ బుల్డోజర్లకి ఇస్తాం, మీ అంతు చూస్తాం, మిమ్మల్ని అంతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. బీజేపీ పార్టీని క్లోజ్ చేస్తాం. కేసీఆర్తో పెట్టుకున్నోడు, రైతులతో గోక్కుని ఎవ్వరు మిగిలలేడు ఈ రాష్ట్రంలో. గతంలో చంద్రబాబు ఆంధ్రకు అంకితం అయిపోయింది, కరెంట్ అడిగిన మీద కాల్పులు జరిపితే ఆర్మూర్లో ఎర్రజన్న రైతులపై కాల్పులు జరిపినటువంటి కాంగ్రెస్ పార్టీ కథం అయిపోయి సింగిల్ డిజిట్కే ఉండిపోయింది. రేపు రాను మొన్న మోడీ గారు పంజాబ్లో కూడా రైతులతో పెట్టుకుంటే జీరోకి వచ్చిండు, రేపు రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా మీరు జీరోకి పోతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను.
నేను అనేది ఏంటంటే మీకు వరుసపెట్టి అనేక సార్లు చెప్తున్నాం. ఈయన నిన్న మా మంత్రివర్యులు మా నాలుక తెరిస్తే మీరు ఉండడరా ఎవర్రా అన్నారు. అంటే మేము కూడా బూతులు మాట్లాడతాం ఇట్లా వీళ్ళు అంటూ ఉన్నారు, మమ్మల్ని అంటూ ఉన్నారు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం ఉంటుంది, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం ఉంటుంది. నువ్వు ఒక్కటి మాట్లాడితే మేము వంద మాట్లాడతాం రా భయ్. మీరు ముగ్గురు ఉన్నారు పట్టుమని రచ్చ చేసి రెచ్చిపోయే రెచ్చగొట్టే ఎమ్మెల్యేలు, నలుగురు ఆంబోతులు లెక్క, ఆంబోతు ఒక్కడు, వాగ్బోతు ఒక్కడు, తిరుగుబోతు. వాగ్బోతు ఎంపీ మా నిజామాబాద్ ఎంపీ గారు, వాడు అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు. వాడు తిరుగుబోతు ఎంపీ, ఎటు పడతాడు తిరుగుతాడు, తిరుగుబోతాడు పేరుగా, వాడు తిరుగుతూ ఉంటాడు. ఈ తిరుగుబోతు, ఆ వాగ్బోతు, ఈ వాంబోతు, ఈ రేవంత్ రెడ్డి ఆంబోతు లెక్క మీద మీరు నలుగురు పడుతూ ఉన్నారు ఇవాళ మా మీద. మేము మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాం, చీకట్లో ఎవర్రా పోయి బూట్లు నాకింది? నువ్వు చంద్రబాబు బూట్లు నాకినవు, చంద్రబాబుకు చెప్రాసిగా పనిచేస్తూ ఉన్నావు, టీడీపీ ఆఫీసులో బంట్రోత్గా ఉండవు. చంద్రబాబు కనసైకల్లో పనిచేసి రాహుల్ గాంధీతో మాట్లాడుకొని మూడేళ్ల కింద వచ్చి నువ్వు ఇలా ఈ రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్ అయినవు. నువ్వు సోనియామ్మకు రాహుల్ గాంధీ బూట్లు నాకినవు, నువ్వు చంద్రబాబు బూట్లు నాకినవు. ఈ పోటుగాడట ఓ మాట చెప్తా ఉన్నాడు, నేను 2006లోనే 2007లోనే పెట్రోల్ పోపించిన కేసీఆర్ కంటున్నాడు. నువ్వు 2006 2007 ఉన్నావురా బాబు, నిన్ను ఇక్కడ నీ నియోగవర్గ ప్రజలే వెనకకించింది అంతే నువ్వు వచ్చి మల్కాజ్గేర్లో పడ్డావు. నువ్వు అప్పుడు పెయింటర్ రెడ్డివి, యానో గోళ్ళ గోడలకు, చిన్న చిన్న రూమ్లకు, షట్టర్ రూమ్లకు, ఫైనాన్స్ ఆఫీసులలో షట్టర్లకు పెయింట్ వేసుకుంటారు. నీకే దిక్కు లేదు, సైకిల్ మీద పట్టుకొని పెయింట్ వేసుకొని పోయినోడు. నువ్వెవడికి ఏడ పెట్రోల్ ఓపించినవరా నాయన? ఈ పోటుగాడట కేసీఆర్ గారికి పెట్రోల్ ఓపించిన మాట మాట్లాడుతున్నావు. కాబట్టి నువ్వెక్కడ, కేసీఆర్ ఎక్కడ? ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికిన దొంగవు నువ్వు. నీ స్టైల్ నువ్వెక్కడ, మేమెక్కడ? నువ్వు ఛాలెంజ్ చేయాలంటే కూడా ఒక రేంజ్ ఉండాలి. కేటీఆర్ సింహంలో ఆడు, నువ్వు ఊర కుక్కలు అంటోడివి. నీకు ఏడ నీకు మాకు భూమికి ఆకాశానికి ఉన్న అస్మాన్ ఫరక్ ఉంది మాకు మీకు. నీకు దమ్ముంటే నేట్గా స్ట్రేట్గా మాట్లాడు. ఏట వరంగల్ సభ పెడితేంది, అనేక సభలు పెట్టింది. 1969 నుంచి తెలంగాణ ఉద్యమం నడిచింది, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండ్రా, వచ్చిందా? గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2014 2001లో ప్రారంభించి 14 వరకు ఒకే ఒక్కటిగా వెళ్ళి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. ఇవాళనట ఈ పోటుగాడు వరంగల్లో పెద్ద ఎత్తున మీకంటే ఒక వ్యక్తి ఎక్కడ పెడతామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నీకు కేసీఆర్ గారికి పోలిక లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. బయట రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఇవాళ కరెంటు ఉత్పత్తి విషయంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బొగ్గు సప్లై అయ్యని దౌర్భాగ్య పరిస్థితిలో ఇవో ఆ రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రి కరెంటు ఉత్పత్తి, కరెంటు కోతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కరెంటు కోతలుంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాల కూతలు ఉన్నాయి. అడ్డగోలుగా మాట్లాడడం, అడ్డగాడిదల్లాగా, ఊర కుక్కల్లాగా మాట్లాడుతున్నాం, తెలివి లేకుండా మాట్లాడుతున్నాం. మీకు దమ్ముంటే అక్కడ ఉన్నటువంటి ఈ ఒక్క కరెంటు విషయం చాలు మేము మళ్ళీ గెలవడానికి. ఈ ఒక్క కరెంటు చాలు కాంగ్రెస్ బీజేపీలను కాటికి పంపడానికి. గతంలో కరెంటు లెక్కలు చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి కథమైపోయిండు. ఈరోజు ఈ ఒక్క కరెంటు ఇవ్వాలి. ఈ కరెంటు ద్వారా మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం మీకు దమ్ముంటే. గుజరాత్లో ఉచిత కరెంటు ఇవ్వండి. నిన్న ఏదో రాష్ట్రం నుంచి మీ పాదయాత్రకు వచ్చారు కదా, ఆయనది కూడా ఒక ఫోటో ఏదో వచ్చింది. అయ్యా మా రాష్ట్రంలో కూడా ఇక్కడ ఎక్కడ చూసినా ఉచిత కరెంట్ అంటారు రైతులకు అని చెప్పి ఈ సోషల్ మీడియాలో ఎక్కడో బీజేపీ పోస్టులలోనే చూసాం మేము. ఇగో ఇది కర్ణాటకలోను రైతు బంధు ఇవ్వండి డిమాండ్. ఆ రాష్ట్రం నచ్చిన యువజన నాయకులు ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్రంలో లాగా కర్ణాటకలో కూడా రైతు బంధు ఇవ్వండి, రైతు బీమా ఇవ్వండి, 24 గంటల కరెంట్ ఇవ్వండి అని అంటూ ఉన్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే అక్కడ కరెంట్ ఇచ్చి మాట్లాడండి. ఈ రేవంత్ రెడ్డి, అనుముల రేవంత్ రెడ్డి కాదు, ఆయన ఆంబోతు రేవంత్ రెడ్డి. ఆయన ఒక అవినీతి రేవంత్ రెడ్డి, అడ్డగాడిద రేవంత్ రెడ్డి. ఏ రేవంత్ రెడ్డి అంటే వీడైతే డి అరవింద్ అంటే ఎట్లయితే ధర్మపుర అరవింద్ కాదు, దొంగ అరవింద్, డకాయత్ అరవింద్, దగుల్బాజ్ అరవింద్, ఏ విధంగా 4 D4 అరవింద్ ఉన్నాడో ఆయన కూడా ఆ విధంగా ఉన్నారు. కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మంత్రి మీద, ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడితే ఖచ్చితంగా కేసులు పెడతాం, జైల్లో కూడా పెడతాం మిమ్మల్ని. ప్రతి గ్రామంలో కూడా ఉరికిచ్చు కొడతాం. ఇప్పుడు ఈ అరవింద్ అనేటువాడు ఎవడైతే ఉన్నాడో కుద్వాన్పూర్ ఎల్లమ్మ దగ్గర 3 సార్లు ముక్కు రాకి, ముక్కు నేలకు రాకి, అమ్మ తప్పైపోయింది, నీకు ఎడమకాలి చెప్తో ఏదైతే ఆ మాట అన్నాడో ఆ మాటను విడ్డ్రా చేసుకోవాలా? నువ్వు నీ ఫేస్బుక్లో, నీ వాట్సాప్ గొబెల్స్ యూనివర్సిటీలో చెప్తే కాదు బిడ్డ, మా నీ నియోజకవర్గంలోని
నిజామాబాద్ నియోజకవర్గంలోని ఖుద్వాన్పూర్ ఎల్లమ్మ దగ్గర నువ్వు మూడుసార్లు ముక్కురాగి చెప్తే నిన్ను అప్పుడు కానీ ప్రజలు క్షమించరు, హిందూ బంధువులందరూ క్షమించరు. నిన్ను ఏ విధంగా అయితే పసుపు రైతులు ఇసపెళ్లి ఆర్మూర్ నియోజకవర్గంలో ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టారో, వరి రైతులు నీ ఇంట్లో తీసుకొచ్చి లారీలలో ట్రాక్టర్లో వరి పోశారో, రేపు రానున్న రోజుల్లో హిందూ బంధువులు కూడా ఎల్లమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లికి 90% ఇయ్యాల, ఎక్కడ పోయినా భక్తులు ఉంటారు, ఏ గ్రామానికి పోయినా భక్తులు ఉంటారు. ఎల్లమ్మ భక్తులు, అమ్మ దయ ఉంటే అంద అన్నీ ఉన్నట్లే. కాబట్టి బిడ్డ 90% భక్తులు నిన్ను ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతారు, నువ్వు ముక్కు రాకపోతే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. కేసీఆర్ది అభివృద్ధి గ్రామం, బీజేపీలది అగ్రగ్రామం, వక్ర మార్గం, వక్రబుద్ధి వాళ్ళది. అభివృద్ధిలో తెలంగాణది అగ్రభాగం అయితే ప్రతిపక్షాలు మాత్రం అసహన రాగం కనబడుతూ ఉంది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, కేసీఆర్ ఎంత తిట్టినా హనుమంతుడి ముందు కుప్పిగంతిలాగానే బిడ్డ. కేసీఆర్ని కేటీఆర్ని తిడితే హీరోలు అవుతామని చెప్పి అనకండి, అనుకోకండి. వాళ్ళని తిట్టిన వాళ్ళు ఇప్పటికే కాలగర్భంలో కలిసిపోయారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు పేదలపై బుల్డోజర్లు, ఇందాక చూపించిన ఫోటో మళ్ళీ కూడా కొంతమంది ఆలస్యంగా వచ్చారు, ఈ మేక్ ఇన్ ఇండియా బుల్డోజర్ ఇండియా అయింది కదా, ఈ బుల్డోజర్ లెక్కిత్తం, ఈ తమలం పువ్వు కమలం పువ్వు బుల్డోజర్గా మారిపోయింది. ఈ బుల్డోజర్లు మేము ఎక్కిస్తాం అంటే పేదల మీద మీద బుల్డోజర్ ఎక్కితే రాజకీయ బుల్డోజర్ను టీఆర్ఎస్ పార్టీ మీ మీద ఎక్కి తొక్కుతుంది అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈ రేవంత్ రెడ్డి తన ఇంటి పేరును అనుమల రేవంత్ కాదైనా ఆంబోత్ రేవంత్గా, అవినీతి రేవంత్గా, అడ్డగాడిద రేవంత్గా మార్చుకోవాలా? అప్పుడైనా బుద్ధి వస్తుంది నీకు, మా నాయకులను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి ఉండదు. ఓటుకు నోటు కేసులో దొంగ పట్టపగలే దొంగిన గజ దొంగను పట్టుకొని సోనియా తల్లి చాలా తప్పు పని చేసింది. సోనియా అమ్మ అంటే ఈ ప్రాంతంలో గౌరవం ఉండే కానీ ఈ గజ దొంగకు మధ్యాహ్నమే ఓటుకు నోటు కేసులో దొరికినటువంటి అరవింద్ మన రేవంత్ రెడ్డిని పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చి ఆ పార్టీని గంగలో కలిపేసింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అరవింద్ విషయానికి వస్తే ఇక ఈయన ఫాదర్ ఆఫ్ కరప్షన్, ఈయన పుట్టిందే మా గడుగు గంగాధర్ గారు బాగా మంచిగా చెప్తారు వీడియో చాలాసార్లు చెప్పారు. ఈయన వేసుకున్న కడ్రాయర్ నుంచి పడితే, బనియన్ నుంచి పడితే, వేసుకున్న చెప్పుల నుంచి బట్టల దాకా ఆయన బ్లడ్లో బ్లడ్లో కూడా కరప్షన్ అవినీతి ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు బీఫామ్లు అమ్ముకున్న వాళ్ళు ఇయ్యాల కదంతా ఎందుకు ఇయ్యాల, పీసీసీ ప్రెసిడెంట్, ఆ మాజీ పీసీసీ ప్రెసిడెంట్ డి శ్రీనివాస్ గారు కూడా మేము పెట్టిన భిక్షనే కదా, ఈ రోజు వరకు నీ ఇంట్లోకి నూకలు వస్తున్నాయి, బియ్యం వస్తున్నాయి, కరెంటు బిల్లు కడుతున్నావు అంటే మేము భిక్ష పెడితే నువ్వు రాజ్యసభ సభ్యుడి అయితే ఆ వచ్చే జీతంతోనే ముగ్గురు ఇండ్లలో నడుస్తుంది పని. అయ్యో వాళ్ళ కథ, ఒక ఇంట్లో మేము ముగ్గురం మూడు పార్టీలు, నువ్వు ఇంట్లో గెలిచి రచ్చ గెలురా నాయన, నాయన టీఆర్ఎస్లో జీతం తీసుకుంటుండు ప్రతి నెల, నువ్వేమో పాత సంచులు డబ్బులు మోసి కరప్షన్ తెచ్చుకున్న పైసలతో నువ్వు చదివింది ఫేకు, ఇచ్చిన బాండ్ పేపర్ ఫ్రాడు, నీ పైసలు అవినీతి అని అందుకోసం ఈయన పేరు సనబ్ద కరప్షన్ పెట్టిన అరవింద్ గారి పేరు కొత్తగా సనబ్ద కరప్షన్, కరప్షన్కే పుట్టిన. ఇగో ఆయన మూడు పార్టీలు కాంగ్రెస్, ఇది వాళ్ళ నీతి జాతి. ఇక ప్రతినిత్యం పేదల పెట్రోల్ ధరలు పెంచి ఇప్పటికీ 120 సార్లు పెంచి 60 రూపాయల నుంచి 117 రూపాయలు ఇవాళ పెట్రోల్ ధర 112 రూపాయల దాకా పెంచి ఇవాళ ఇగో మధ్యతరగతిపై ధరల మూత. మా మీడియా మిత్రులు, మా కెమెరామెన్లు, మా అందరికీ, మా గన్మెన్లు, డ్రైవర్లు అందరికి కూడా కొద్దిగా లిస్ట్ అవుతా. కొద్దిగా ధరల 2014 కంటే ముందు ఎంత ఉండే, బీజేపీ అధికారంలోకి వచ్చిన 8 ఏళ్లలో 60 నుంచి 70% పెరిగిన రేట్లు, విలవిలలాడుతున్న సామాన్యుడు పరుగులు తీస్తున్న పెట్రోల్ డీజిల్, బియ్యం ధర 2014 27 రూపాయలు ఉండే ఇప్పుడు 45 రూపాయలు అయింది, గోధుమ ధర 22 రూపాయలు ఉండే ఇప్పుడు 59 రూపాయలు అయింది, కందిపప్పు 83 రూపాయలు ఉండే ఇప్పుడు 120 రూపాయలు అయింది, మినప్పప్పు 30 రూపాయలు ఉండే 115 రూపాయలు అయింది, పెసరపప్పు 99 రూపాయలు ఉండే ఇప్పుడు 120 రూపాయలు ఉంది, మసు పప్పు 73 రూపాయలు ఉండే ఇలా 100 రూపాయలు అయింది, చక్కెర 32 రూపాయలు ఉండే ఇలా 45 రూపాయలు అయింది, పాలు 39 రూపాయలు ఉండే ఇలా 56 రూపాయలు అయింది, పల్లి నూనె 120 రూపాయలు ఉండే 242 అయింది, ఇలా సన్ఫ్లవర్ నూనె 94 రూపాయలు ఉండే 215 రూపాయలు అయింది, ఫామ్ ఆయిల్ 66 రూపాయలు ఉండే 204 రూపాయలు అయింది, బెల్లం 40 రూపాయలు ఉండే 60 రూపాయలు అయింది, టీ పొడి 207 రూపాయలు ఉండే ఇలా 284 రూపాయలు అయింది, ఉప్పు 14 రూపాయలు ఉండే 22 రూపాయలు అయింది. ఈ దరిద్రమైన మోడీ గారి పాలనలో కనీస ధరలు 1కి 10 అంతలు పెరిగిన సందర్భం, ఉల్లిగడ్డ 22 రూపాయలు ఉండే 29 రూపాయలు అయింది, టమాటా 20 రూపాయలు ఉంటే 22 అయింది, పెట్రోల్ డీజిల్ 2014 15లో 71 రూపాయలు ఉంటే డీజిల్ 55 రూపాయలు ఉంటే 105 రూపాయలు ఇప్పుడు అయింది, 22లో 119 రూపాయలు అయింది.
వంట గ్యాస్ 2014లో 414 రూపాయలు ఉంటే 2022లో 1000 రూపాయలు అయింది. ఇది ఇలా దౌర్భాగ్యమైన పాలన, దరిద్రమైన పాలనలో ఇంత గొప్పగా ఉన్నది. మేము చేసినటువంటి అనేక ఇదొకటి. ఇంకోటి ఈ వేరే వేరే రాష్ట్రాల్లో కరెంటు ధరలు వారు మామూలు ప్రతినిత్యం బద్నాం చేస్తూ ఉన్నారు. మేము ఈ లెక్కలు చెప్పండి రా నాయన, ఈ విధంగా మీరు మీ రాజ్యంలో పెరిగినాయని చెప్పి చెప్తా ఉన్నాం. ఉత్తరప్రదేశ్లో కరెంటు ధరలు ఒక యూనిట్కి వివిధ రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలు 4 చెప్తా ఎక్కువ చెప్ప, మొత్తం చెప్పాలంటే టైం పడుతుంది. 28 రాష్ట్రాల్లో కూడా మనకంటే ఎక్కువనే ఉన్నాయి. ఉచితంగా కరెంటు లేదు, ఇది ఒక ఫోటో తీసుకోండి. ఉత్తరప్రదేశ్లో అప్ టు 150 యూనిట్లకు 5.5 రూపాయలు ఉంది ధర. మధ్యప్రదేశ్లో 6 రూపాయలు 5.6 ఉంది. కర్ణాటకలో 6 రూపాయలు ఉంది. గుజరాత్లో 100 యూనిట్లు అప్ టు 100 యూనిట్స్కి 5.50 రూపాయలు ఉంది. త్రిపురలో 5 రూపాయలు ఉంది. హర్యానాలో 5 రూపాయలు ఉంది. అస్సాంలో 4.5 రూపాయలు ఉంది. హిమాచల్ ప్రదేశ్లో 4 రూపాయలు ఉంది. రాజస్థాన్లో 3.5. మీ దరిద్రమైన పాలనలో బీజేపీ కాంగ్రెస్ రాష్ట్రాల్లో ఈ విధంగా ఉంటే తెలంగాణలో మాత్రం అప్ టు 100 యూనిట్స్కు 3 రూపాయలు ఉంది. ఇది మా నీతి జాతి. పేద ప్రజల కోసం మేము, పేద ప్రజల పక్షాన రైతుల పక్షాన మేము ఉన్నాం. ఇంత గొప్పగా పాలన ఉంటే ఈ చిల్లెరగాలు సీత్రి చిల్లెర చిచోర చీప్ క్వాలిటీ ఎంపీలు, ఇగో ఇగో చిన్న ఒక మాట పక్క దేశం ఒకటి చెప్తా సూటి ప్రశ్న. భూటాన్లో 70 రూపాయలు ఉంది పెట్రోల్ ధర. చిన్న దేశం భూటాన్, దానిగా మామూలు అతి చిన్న దేశంలో మోడీ గారి పాలనలో 112 రూపాయలు ఉంది. ఇది నీ పాలన, నీ గొప్పతనం, నీ దేశం యొక్క సౌభాగ్యం. ఈ అప్పుల విషయం చెప్పి బంద్ చేస్తాయి. పెట్రోల్ ధరలు అయితే ఎన్నిసార్లు పెరిగినాయో వాళ్ళకి తెలియదు, పెట్రోల్ ధరలు ఎన్నిసార్లు పెరిగినాయో మనకు తెలియదు, వానికి తెలియదు, అన్నిసార్లు పెరిగినాయి. చిన్న ప్రశ్న, 2014 అదే అధికారంలో వచ్చేసరికి 70 ఏళ్ళలో 45 లక్షల కోట్లు మన అప్పు ఉండే. 75 సంవత్సరాల్లో భారతదేశం యొక్క అప్పు 45 లక్షల కోట్లు. ఇవాళ 120 లక్షల కోట్లు దాటింది. 70 ఏళ్ళలో 45 లక్షల కోట్లు అయితే కేవలం 7 ఏళ్ళకే 75 లక్షల కోట్లు అప్పు చేశారు ఈ దరిద్రులు. ఢిల్లీలో గల్లీ రాజకీయాలు, గల్లీలో చిల్లర రాజకీయాలు వీళ్ళు చేసేవి బీజేపీ నాయకులే. కాబట్టి మేమంటున్నాం ఎక్కడికక్కడ హిందువును ప్రతిరోజు మాట్లాడితే హిందూ హిందూ అంటాడు. ఇలా మరి ఎల్లమ్మ తల్లి హిందూ దేవత కాదా? ఈ ప్రాంత దేవత కాదా? అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లు కాదా? కాబట్టి యువతను పిచ్చి మాటలతో 2 వర్గాలుగా చీల్చి ఆగం చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టే మీరు ఇవాళ అరవింద్ ఏదైతే ఎల్లమ్మ తల్లిని అవమానపరిచే విధంగా ఆ చెప్పుతో పోల్చాడో, బిడ్డ నువ్వు కుద్వాన్పూర్ తల్లి దగ్గర మర్యాద కొద్దీ 24 గంటల్లో నువ్వు ముక్కు రాకపోతే 50-90% మొత్తం ఎల్లమ్మ భక్తులంతా నేను ఏ ఊరికి వెళ్ళినా అడ్డుకుంటారని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా. గౌరవ మంత్రి వారి కేటీఆర్ గారు, వారి యొక్క కుటుంబం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జోలికి వస్తే, మా కవితమ్మ జోలికి వస్తే, మొన్న ఆర్మూర్లో నిన్ను 3 కిలోమీటర్ ఉరికిచ్చి కొట్టినట్టే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ బండి సంజయ్ను, గుండు అరవింద్ను, ఈ సీత్రి ఎంపీలు, ఈ ఓటుకు నోటు కేసుల దొంగ అయిన రేవంత్ రెడ్డిని ఉరికిచ్చి కొడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. రాష్ట్ర గవర్నరు ఇటీవల జరుగుతున్న ఆత్మహత్యలు, టీఆర్ఎస్ నేతల వల్ల వేదికలు చట్టం ముందు అందరు సమానులే. ఒకవేళ అట్లా పార్టీ వాళ్ళంటే పార్టీ కూడా కఠిన చర్యలు తీసుకుంటుంది, చట్టం కూడా కఠిన చర్యలు తీసుకుంటుంది, కేసులు బుక్ చేస్తాం, రిమాండ్ కూడా పంపుతారు. అట్లేమని ఉంటే చూశారు కదా గతంలో ఏమైనా. మేము మధ్యప్రదేశ్లో ఉత్తరప్రదేశ్లో రైతుల మీద కార్లకి ఇచ్చిన వాళ్ళని పట్టించుకోకుండా లేము. వాళ్ళు మళ్ళీ పోటీ చేసిరు, మళ్ళీ గెలిచిరు. రేపులు చేయించిన వాళ్ళని వదిలేసిన సంఘటనలు, 11.5 లక్షల కోట్ల రూపాయలు దేశాన్ని అడ్డంగా ముంచి బ్యాంకుల ముంచి దేశం బయట పంపించింది కేంద్ర మంత్రులు. మాకు అట్లాంటి సంస్కృతి లేదు. 100కు 100% మీరు చూస్తారు, లా అండ్ ఆర్డర్ ఫుల్ కంట్రోల్గా ఉంది. వెంటనే కేసులు బుక్ చేస్తాం, అరెస్ట్ చేస్తాం, అట్లాంటి ఆరోపణలు ఏమున్నా కానీ తీసుకుంటాం. ఖచ్చితంగా కఠినంగా శిక్షలు ఉంటాయి, పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసే వరకు వెళ్తారు. ఇప్పుడు పేపర్లు వచ్చింది, అది మళ్ళా దాని వెనుక ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తుంది. ఒకవేళ ఎవరైనా ఉంటే వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తారు. ఇప్పుడు ఎవరైనా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పారు, నా కొడుకైనా బిడ్డ అయినా తప్పు చేస్తే శిక్షిస్తా అని చెప్పారు.